అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? మీ పేరు? తమ రాజమల్లు. రాజమల్లు ఉప్పల్ నియోజకవర్గమే. ఓకే. మరి కేసీఆర్ 9 ఏళ్ల పాలన బాగుందే? ఏ మాకు అది ఏం మంచిగా అనిపించలేదు సార్. ఏమి ఏం మంచిగా అనిపిస్తుంది? మాకే ఆదరణ లేదు కదా. మేము 25 ఏళ్ళు దంద చేస్తున్నాం, వానల ఎండల ఉంటున్నాము, మాకు ఏం కట్టించేలు చేసినవి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎడికలు తీసామంటే ఈ గ్రౌండ్ మొత్తం తిప్పుతున్నారు మాలోని. మాకే సర్వీస్ దగ్గరకు వస్తున్నది, ఏం చేస్తాము? ఆదరణ చేసింది ఏం లేదు. మరి మీలాంటి వాళ్ళ కోసం సెపరేట్ ఒక మార్కెట్ ఏర్పాటు చేసినారు కదా. ఇక్కడ చేశారు, చేయలేము. దీన్ని సర్వే చేసుకోరు, ఎక్కడ చేసుకోరు, చేయలేము మాకు. మరి ఇప్పటి వరకు మీలాంటి వాళ్ళ కోసం, పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినారు, ఇచ్చినారా? మాకు అస్సలు దానికి అడ్రస్ లేదు. మాకు ఎందుకు అడ్రస్ లేదు? ఇస్తున్నారు కదా, ఇక్కడ మల్లపూర్లో కట్టించి. ఎక్కడ ఇచ్చిన లేదు, అంతవరకు మాకు అవసరమే లేదు సార్. మాకు ఆదరు ఉంది, చేసుకునే కష్టానికి ఫలితం ఉండాలి. ఏంది ఒక ఆదరు బిజినెస్ గురించి, దీనికి దారి లేదు, దా దారికి ఏం పోతాం మేము? అవునవును. మరి మీలాంటి మీ పిల్లల కోసము మీ ఇంటింటికి ఉద్యోగం అని హామీ ఇచ్చినాడు, ఉద్యోగం వచ్చిందేనా? మీలాంటి వాళ్ళ కోసం దళిత బంధు స్కీము, బీసీ బంధు స్కీమ్ అని మాకు గవర్నమెంట్ సంస్థ ఒక రూపాయి మాకు చెందింది ఏం లేదు. ఏ వస్తు సమస్య లేదు మాకు. మేమే కష్టపడుకుంటున్నాం, మేమే అంతే తింటున్నాం. గవర్నమెంట్ నుంచి ఎలాంటి లేదు మాకు, ఎటువంటి ప్రయోజనం లేదు. లేదు మీకు పెన్షన్ కూడా రావట్లేదా? పెన్షన్ కూడా లేదు మాకు. ఎన్ని ఏళ్ళు ఉంటాయి మీకు? 63 ఏళ్ళు. 63 ఏళ్ళు చేసుకున్నాం. వాళ్ళు మున్సిపాలిటీ అంటే ఏటీఎం అంటే ఎక్కడ కూడా తిప్పుతారు, తిప్పి మాకు ఆస్తి వచ్చింది తీసుకుపెట్టి, లేకపోతే మా భార్య కూడా చనిపోయింది. చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. అట్లా కనీసం పోతే అన్న తిందామంటే కూడా ఈ మున్సిపాలిటీ తీసేయమంటారు. మున్సిపాలిటీ ఇక్కడ 25 ఏళ్ళు అవుతుంది, మాకేం గవర్నమెంట్ సహాయం చేసింది తెలంగాణ పార్టీ గురించి. మరి మీలాంటి వారి కోసమే ఎన్నో స్కీములు పెట్టినారు. స్కీములు పెట్టి బస్తీ దవాఖానాలు పెట్టినారు కదా. అవును. మళ్ళీ బస్తీ దవాఖానాలు బాగున్నాయి? ఏడుంది మన బస్తీ దవాఖాన కడుగు లేదు. ఎక్కడ లేదు, మన ఎక్కడ చూసినా ఆదేవి లేకుండా మన మా భారతకపోతే 25 లక్షలు అయినాయి. 25 లక్షలు ఆ సీఎం పని కింద పెడితే మాకు ఇంతవరకు శాంక్షన్ లేదు. అవునా? ఇంతవరకు శాంక్షన్ లేదు. ఏం చేస్తున్నారు? 20 లక్షలు ఓన్గా అవ్వలేదు. మరి మీలా మీ పిల్లల కోసము కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ రాలేదా ఇంతవరకు? మాకేం లేదు. పిల్లలు పెళ్ళిలో పెళ్ళి అంటే మా అప్పుడే మాకు పెళ్ళి మా కొడుకు సీఎం పక్కన లేకముందుకు పెళ్ళి అయింది. అట్లా. మరి మీ స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు బాగుందే? ఆయన పని ఆయన ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కంటికి కనిపించలేదు మాకు. 4 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు అసలు కనిపించలేదు. ఎక్కడ పని చేస్తున్నాం? మా కంటికే కనిపోయినప్పుడు ఆయన ఏం పని చేస్తాం మాకు తెలియదు. అంటే మీకు అందుబాటులో లేదా? అందుబాటులోకి అసలు లేదు. ఇప్పుడు పాదయాత్ర నడిపిస్తున్నాడు కదా. ఏమి నడిపి మాకు తెలియదు. ఇంతవరకు మేము ఇంతవరకు చూడలేదు. ఏం చూసినా మీ బొమ్మలు టీవీలు అంతే ఓన్ పాప చూడండి. ఓకే. మరి ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా మీకు. మరి రేపు ఎన్నికలు రాబోతున్నాయి, రాబోయే ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమైనా కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అంతే. బరాబర్ కాంగ్రెస్ రావాలి. ఎందుకు కాంగ్రెస్ రావాలనుకో? మరి కొంచెం బీదా బిక్కి భరోసా ఇస్తుందని కంపల్సరీగా అంతే. అంటే ఇంతకుముందు చేసింది కదా, 60 సంవత్సరాలు పరిపాలన చేసింది. పబ్లిక్ అప్పుడు తెలియదు, కళ్ళు తెరవలే. ఇప్పుడు కళ్ళు తెరిచింది, తెరిచినప్పుడు అడిగిన అధికారం ఉంటుంది, వాళ్ళకు హక్కులు ఉంటాయి. అంటే దీని ఏం అడిగినా దీనికి సంబంధం లేదు పార్టీ మీద. అవునవును. అట్లా సేమి అదే, ఎందుకు చేయాలి మేము? ధరలు ఇస్తున్నాం, రేట్లేండి. 20 రూపాయలు కదా అంపేయాలి, 50 వేలు కదా మీద కొనగలుగుతాడా? తినలేడా? చాలా ఇబ్బంది, కష్టాలు. అందుకోసానికి ఎంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఓకే. మరి ఏదేమైనప్పటికీ మీరు ఇబ్బందులనే ఉన్నారు. చాలా అందరు పడుతున్నాయి. మరి కేసీఆర్ బరాబర్ మరి ఇంకొకసారి వస్తే బాగుంటుంది అని అంటారు? మాకు నచ్చిన మా సేఫ్టీ కుదరదు. 25 ఏళ్ళు అవుతుంది, ఇదే వానల ఎండలో ఉంటున్నాము, ఎండలో ఉంటున్నాము, మాకేం లేదు. అవును. ఏం లేదు, ఏమి నిలవడం లేదు. ఏం లేదు, చేపలు తీసుకుపోతున్నాం, 20 కిలో తీసుకుంటే 10 కిలో అమ్ముతున్నాం, 10 కిలో చెత్తలు పోసేస్తున్నాం. అయ్యో అంతే. ఏం చేస్తే ఆదరం లేవు ఇట్లా చేపలు పెట్టుకుంటాం. ఏముందా కాదు, వాన వస్తే ఉరకాలి, ఎండ కొడితే పక్క తిరగాలి, ఏం ఆదరం ఉన్నది? అట్లా మేము ఎందుకు మేము కేసీఆర్ని ఆచేస్తాం? మాకు సేఫ్టీ ఏం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.